మనందరికీ తెలుసు లదాఖ్ అనే ప్రాంతం హిమాలయ పర్వతాల దగ్గర ఉంటుందని. అయితే ఈ లదాఖ్ లో మే మరియు జూన్ నెలల్లో అంటే ఎండాకాలంలో నీళ్లు తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ నెలల్లో తాగటానికి కూడా నీళ్లు దొరకవు. ఎందుకంటే లదాఖ్ లో ఎండాకాలం రాకముందే సూర్యకాంతి పడడం వల్ల మంచు మొత్తం కరిగిపోయి ఆ నీళ్లు నదుల్లో కలిసిపోతున్నాయి. నదుల్లోని నీళ్లు దిగువన ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లిపోతున్నాయి. అందువల్ల బాగా ఎత్తులో ఉన్న లదాఖ్ కి నీళ్లు ఉండడం లేదు. ఎండాకాలం వచ్చేసరికి కనీసం తాగటానికి కూడా నీళ్లు ఉండడం లేదు. ఈ సమస్యని అధిగమించాలని చాలా ఆలోచించారు కానీ పరిష్కారం కనిపెట్టలేకపోయారు. కానీ లదాఖ్ ప్రాంతానికి చెందిన సోనం వాంగ్చక్ అనే ఒక మెకానికల్ ఇంజనీర్ ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టాడు. అతను ఒక రోజు రోడ్డు మీద నడుస్తున్నాడు. దారిలో అతనికి ఒక వంతెన కనిపించింది. ఆ వంతెన కింద మంచుతో కూడిన గ్లేషియర్ కనిపించింది. అది మే నెల అయినప్పటికీ ఆ గ్లేషియర్ కరిగిపోకుండా అలానే ఉంది. దానివల్ల అతనికి తెలిసింది ఏంటంటే వంతెన కింద గ్లేషియర్ ఉంది గనుక దాని మీద సూర్యకాంతి పడడం లేదు. సూర్యకాంతి డైరెక్ట్ గా దాని మీద పడనందువల్లే అది ఇంకా కరిగిపోలేదు. అంటే మంచు మీద సూర్యకాంతి పడకుండా చేస్తే మే మరియు జూన్ నెలల్లో కూడా గ్లేషియర్స్ కరిగిపోకుండా ఉంటాయని అనుకున్నాడు. కానీ మంచు మీద సూర్యకాంతి పడకుండా ఎలా చేస్తాడు? నీడ కోసం ఇలా వంతెనలను కట్టలేరు కదా. సో దానికోసం ఒక ఐడియా కనిపెట్టాడు. పర్వతాల పైనుండి మంచు కరగడం వల్ల వచ్చే నీళ్లకి పైపులు పెట్టాడు. ఆ పైపుల ద్వారా నీళ్లు కిందకి వస్తాయి. నీళ్లు కిందకి వచ్చినప్పుడు స్ప్రింకిల్ సిస్టమ్ ఒకటి పెడతాడు. ఆ స్ప్రింకిల్ సిస్టమ్ ని రాత్రి ఆన్ చేస్తాడు. రాత్రి అయినప్పుడు వాతావరణంలో ఉన్న తక్కువ ఉష్ణోగ్రత వల్ల స్ప్రింకిల్ అయిన నీరు గడ్డకట్టుకుపోతుంది. అప్పుడు ఆర్టిఫిషియల్ గ్లేషియర్ ఏర్పడుతుంది. పగటిపూట ఆ గ్లేషియర్ పైభాగాన సూర్యకాంతి పడుతుంది గనుక అది నెమ్మదిగా కరుగుతుంది, నీళ్లు వస్తాయి. గ్లేషియర్ లోపల భాగంలో సూర్యకాంతి డైరెక్ట్ గా పడదు గనుక అంత తొందరగా గ్లేషియర్ కరగదు. ఈ వినూతనమైన ఐడియాకి అతనికి పురస్కారం కూడా ఇచ్చారు. బాధాకరమైన విషయం ఏంటంటే మన న్యూస్ ఛానల్స్ ఇలాంటి విషయాల గురించి చెప్పవు. ఒక చిన్న విషయం, మీరు సేవ్ చేసే డబ్బుల్లో కనీసం 5 నుంచి 10% వరకు ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగించండి. అసలు ఎందుకని ఇన్వెస్ట్ చేయాలి? ఉదాహరణకి మీరు 2021 సంవత్సరంలో 100 రూపాయలు సేవ్ చేశారనుకోండి, వాటిని బ్యాంక్ లో FD చేశారనుకోండి, లేదా సేవింగ్స్ అకౌంట్ లో ఉంచారనుకోండి. ప్రస్తుతం బ్యాంక్స్ 4 నుంచి 6% ఇంట్రెస్ట్ పే చేస్తున్నాయి. 10 సంవత్సరాల తర్వాత అంటే 2030లో బ్యాంక్స్ ఇచ్చే 4 నుంచి 6% ఇంట్రెస్ట్ వల్ల మీరు సేవ్ చేసిన 100 రూపాయలు 160 రూపాయలు అవుతాయి. అంటే 10 సంవత్సరాల్లో మీ డబ్బులు 60% పెరిగాయి. అదే 2010లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ లో 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే 2020లో అది 400,000 రూపాయలు అయ్యేవి. అంటే 10 సంవత్సరాల్లో మీ డబ్బులు 400% పెరుగుండేవి. 2010లో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ స్టాక్ లో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే 2020లో 8,00,000 రూపాయలు అయ్యేవి. అంటే 10 సంవత్సరాల్లో మీ డబ్బులు 800% పెరుగుండేవి. అందుకే ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ మీద చెయ్యండి, లేదా స్టాక్ మార్కెట్ లో చెయ్యండి, లేదా ప్రాపర్టీ మీద చెయ్యండి, మీ ఇష్టం. ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలంటే దానికి చాలా డబ్బులు కావాలి. కానీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే 100 రూపాయలు ఉన్నా చాలు. ఒకప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్, దానికి డబ్బులు కూడా ఖర్చు అయ్యేవి. ఇప్పుడు అది చాలా సింపుల్. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నేనిచ్చిన లింక్ తో అయితే మీకు డీమ్యాట్ అకౌంట్ ఫ్రీగా లభిస్తుంది. మీరు 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అదే వేరే కంపెనీస్ అయితే మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఫ్యూచర్ లో రూల్స్ చేంజ్ అయ్యి అకౌంట్ ఓపెనింగ్ కాంప్లికేటెడ్ అవ్వచ్చు. అందుకే ఇప్పుడే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో మీకు ఉపయోగపడుతుంది. అకౌంట్ ఓపెనింగ్ జస్ట్ 5 మినిట్స్ పడుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చెయ్యగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.